తన వల్లనో కర్నూలు ఎంపీ వల్లనో కరోనా వ్యాప్తి చెందినట్టు నిరూపించారని టీడీపీ నేత అఖిల ప్రియకు సవాల్ విసిరారు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్. విచారణకైనా తాను సిద్ధమన్నారు. చేసి ఉంటే కర్నూలు రాజధాని సెంటర్లో ఉరి తీసుకుంటానని అన్నారు ఆయన. కరోనాను నియంత్రించేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. మసీదులను బంద్ చేయించి తబ్లిగీ జమాత్ వెళ్లి వచ్చిన వారిని 24 రోజులు క్వారంటైన్ పంపినట్లు తెలిపారు. కేసులు పెట్టండి, నువ్వు చెప్తున్నావు కదా నా వల్లనో కర్నూలు ఎంపీ గారి వల్లనో ఇది వచ్చిందని చెప్పి నువ్వు నిరూపించు. నీకు దమ్ము ధైర్యము, నీకే కాదు ఇంకా ఎవరికైనా దమ్ము ధైర్యం ఉంటే నిరూపించండి. నా పైన ఎన్క్వైరీ చేస్తారా వేయండి, అధికారుల పైన చేస్తారా వేయండి. మేము తప్పు చేసింటే మాకు మా కర్నూలులో రాజ్వీఆర్ సెంటర్ అని ఉంది, ఆ రాజ్వీఆర్ సెంటర్లో తెచ్చి మమ్మల్ని ఉరి తీయండి, రెడీగా పోతాం. మసీదులని బంద్ చేపించడంలో అందరికన్నా ముందుండి నేను చేపించిన. తబ్లీగీ జమాత్ వాళ్ళు ఎవరైతే వచ్చినారో వాళ్ళకి ఇంటింటికి వెళ్ళి వాళ్ళకు చెప్పి, మత గురువులకు చెప్పి, ఆ సంస్థ పెద్దలకు చెప్పి 24 గంటల లోపల వాళ్ళకి అందరికీ క్వారంటైన్కి సెంటర్కి పంపించింది నేను. మా పైన కేసులు పెట్టండి, నువ్వు చెప్తున్నావు కదా నా వల్లనో కర్నూలు ఎంపీ గారి వల్లనో ఇది వచ్చిందని చెప్పి నువ్వు నిరూపించు. నీకు దమ్ము ధైర్యము, నీకే కాదు ఇంకా ఎవరికైనా దమ్ము ధైర్యం ఉంటే నిరూపించండి. నా పైన ఎన్క్వైరీ చేస్తారా వేయండి, అధికారుల పైన చేస్తారా వేయండి. మేము తప్పు చేసింటే మాకు మా కర్నూలులో రాజ్వీఆర్ సెంటర్ అని ఉంది, ఆ రాజ్వీఆర్ సెంటర్లో తెచ్చి మమ్మల్ని ఉరి తీయండి, రెడీగా పోతాం. మసీదులన్నీ బంద్ చేపించడంలో అందరికన్నా ముందుండి నేను చేపించిన. తబ్లీగీ జమాత్ వాళ్ళు ఎవరైతే వచ్చినారో వాళ్ళకి ఇంటింటికి వెళ్ళి వాళ్ళకు చెప్పి, మత గురువులకు చెప్పి, ఆ సంస్థ పెద్దలకు చెప్పి 24 గంటల లోపల వాళ్ళకి అందరికీ క్వారంటైన్కి సెంటర్కి పంపించింది నేను. అంతకుముందు వైసీపీ ఎమ్మెల్యేల తీరు వల్లే కరోనా విస్తరించిందని ఆరోపించారు మాజీ మంత్రి అఖిల ప్రియ. శ్రీకాళహస్తిలో స్థానిక ఎమ్మెల్యే ర్యాలీ వల్ల 8 మంది ప్రభుత్వ ఉద్యోగులు కరోనా బారిన పడ్డారని ఆరోపించారు. వైరస్ విస్తరణకు కారణమైన ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆరోపించారు అఖిల ప్రియ. కర్నూలు టౌన్ లో ఈ విధంగా రోజు రోజుకి కేసులు పెరుగుతూ పోతుంటే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ గాని ఎంపీ గాని ఏం చేస్తున్నారనేది కూడా మా అందరికి ఎవరికి అర్థం కాని విషయము. ఈరోజు ఇంతమంది నష్టపోతున్నారు, కర్నూలు జిల్లాలో ఇంతమందికి కరోనా కేసులు వచ్చినాయి, దానికి కారణం హఫీజ్ ఖాన్ అని చెప్పి అందరూ కూడా చెప్తుంటే, ఈరోజు హఫీజ్ ఖాన్ గారు బయటకు వచ్చి ఎంతసేపు ఉన్నా కూడా నా మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, వాళ్ళ మీద ఎంక్వైరీ పెట్టించాలని చెప్పి మాట్లాడతాడే గాని, ఈరోజు మన కర్నూలు జిల్లాలో మన కర్నూలు టౌన్ లో కేసులు పెరగడానికి కారణం ఎవరో దానికి సంబంధించిన దాని మీద మీరు ఎంక్వైరీ పెట్టించాలని అడగట్లేదు. మీ మీద పర్సనల్ గా ఎవరైతే కమెంట్స్ చేస్తున్నారో, మీ మీద పర్సనల్ గా ఎవరైతే టార్గెట్ చేస్తున్నారో వాళ్ళ మీద ఎంక్వైరీ పెట్టించాలని అడుగుతున్నారు. ఈరోజు మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము, మీరు కంపల్సరీగా ఈ కర్నూలు జిల్లాలో ఎందుకు కేసులు పెరుగుతున్నాయి, దానికి ఎవరు కారణం అని చెప్పి మీరు ఎంక్వైరీ పెట్టించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎవరైతే దీనికి కారణమవుతారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి బుక్ చేయాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తున్నాము. కర్నూలు టౌన్ లో ఈ విధంగా రోజు రోజుకి కేసులు పెరుగుతూ పోతుంటే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ గాని ఎంపీ గాని ఏం చేస్తున్నారనేది కూడా మా అందరికి ఎవరికి అర్థం కాని విషయము. ఈరోజు ఇంతమంది నష్టపోతున్నారు, కర్నూలు జిల్లాలో ఇంతమందికి కరోనా కేసులు వచ్చినాయి, దానికి కారణం హఫీజ్ ఖాన్ అని చెప్పి అందరూ కూడా చెప్తుంటే, ఈరోజు హఫీజ్ ఖాన్ గారు బయటకు వచ్చి ఎంతసేపు ఉన్నా కూడా నా మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, వాళ్ళ మీద ఎంక్వైరీ పెట్టించాలని చెప్పి మాట్లాడతాడే గాని, ఈరోజు మన కర్నూలు జిల్లాలో మన కర్నూలు టౌన్ లో కేసులు పెరగడానికి కారణం ఎవరో దానికి సంబంధించిన దాని మీద మీరు ఎంక్వైరీ పెట్టించాలని అడగట్లేదు. మీ మీద పర్సనల్ గా ఎవరైతే కమెంట్స్ చేస్తున్నారో, మీ మీద పర్సనల్ గా ఎవరైతే టార్గెట్ చేస్తున్నారో వాళ్ళ మీద ఎంక్వైరీ పెట్టించాలని అడుగుతున్నారు. ఈరోజు మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము, మీరు కంపల్సరీగా ఈ కర్నూలు జిల్లాలో ఎందుకు కేసులు పెరుగుతున్నాయి, దానికి ఎవరు కారణం అని చెప్పి మీరు ఎంక్వైరీ పెట్టించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎవరైతే దీనికి కారణమవుతారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి